మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక విచిత్రం జరిగింది అంటే భారతదేశము ఇజ్రేల్కి వ్యతిరేకంగా ఓటు వేసింది మీకు ఇది ఏమిటి అంటే ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ అని చెప్పి చెప్తారు అంటే ఇజ్రేల్ పాలస్తీనియా మధ్యలో వెస్ట్ బ్యాంక్ ఈ వెస్ట్ బ్యాంక్లో అంతా కూడా పాలస్తీనియా ప్రజలు నివసిస్తూ ఉంటారు ఇక్కడ ఇజ్రేల్కి సంబంధించిన కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి అంటే సెటిలర్స్ ఉంటారు వాళ్ళు ఇల్లులు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు వాళ్ళకి ఇజ్రాయేల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ సెక్యూరిటీ కూడా ఇస్తారు సో ఇది కరెక్టా తప్ప అని చెప్పి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది భారత్ ఇది తప్పు ఇజ్రాయేల్ చేసింది చాలా తప్పు అక్కడ అలాంటి అనే అనేవాళ్ళు ఉండకూడదు సెటిల్మెంట్స్ అనేవి ఉండకూడదు అక్కడ ఇజ్రాయేల్ వాళ్ళు అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేసుకొని ఉన్నారు అని చెప్పి మనము మనము ఓటింగ్ ద్వారా ఇజ్రేల్కి వ్యతిరేకంగా మాట్లాడడము ఇవాళ చాలా పెద్ద ఇష్యూగా మారింది సో ఇప్పుడు ఇండియా చేసింది కరెక్టా తప్ప మీరు చెప్పండి మరి ఇది ఎలా చేయగలరు ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఎలా మీరు ఓటు వేయగలరు ఇక్కడ విచిత్రం చూడండి అమెరికా వాళ్ళు అమెరికా మిత్ర దేశాల అందరూ కూడా లేదు అక్కడ అలాంటి ఇజ్రాయల్ సెటిలర్స్ ఉండవచ్చు అని చెప్పి వాళ్ళకి ఫేవరబుల్గా మీకు ఎంతమంది అండి ఏడే ఏడు దేశాలు ఇజ్రేల్ అమెరికా వాళ్ళ మిత్ర దేశాలు ఏడుగురు మరి ఇజ్రాయేల్ వాళ్ళు అక్కడ వాళ్ళ సెటిల్మెంట్స్ ను ఉంచకూడదని చెప్పిన వాళ్ళు నూట నలభై ఐదు దేశాలు ఇందులో ఇండియా ఉంది రష్యా కూడా ఉంది మళ్ళీ అరబ్ దేశాలు అందరూ ఉన్నారు చూడండి ఎంత విచిత్రంగా ఉందో సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీకు అలాగే టర్కీ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఇండియా సడన్గా ఈ అరబు దేశాలకు ఫేవరబుల్గా వెళ్ళిపోయిందా మళ్ళీ చూడండి ఆ జియో పొలిటికల్ సినారియో ఎంత టఫ్గా ఉంటుందంటే మీకు జయశంకర్ లాంటి ఒక మహా పండితుడు ఈ దేశంలో ఉండడం వల్ల మనము ఇలాంటి నిర్ణయాలు ఇది కరెక్టా తప్ప ప్రపంచ నాయకులు ఆలోచించే లోపల ఇండియా వైపు నుంచి ఒక సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది ఏంటి మీకు ఉండే అపారమైన జ్ఞానము అనుభవం సో ఇక్కడ ఇష్యూని మీరు అనుకోండి అరబు దేశాలు అరబు దేశాలు రెండు ముక్కలుగా రెండు ముక్కలు కాదు ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉన్నారు ఎంతలాగా డివైడ్ అయిపోయారంటే మీరు చూడండి అమెరికా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆంగ్లో సాక్సన్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీ సో ఇలాగ అరబు దేశాలను ఇలా డివైడ్ చేయాలి ఫైనల్గా అమెరికానే వీళ్ళని పాలించాలని చెప్పి వీళ్ళు ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా అంటే నాకైతే అలాగే అనిపిస్తుంది ఇప్పుడు మొన్న వీళ్ళందరూ కలిసి అరబు దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు అంటే మీకు ఈరాన్ నుంచి టర్కీ నుంచి సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జార్డాన్ మీకు లెబనాన్ మీ మొత్తం మొత్తం మీకు నాయకులందరూ కూడా సౌదీ అరేబియాలో ఒక మీటింగ్ ఈ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు రెండు అతి ముఖ్యమైన కారణాలు ఒకటి ఇప్పుడు అమెరికా నుంచి వీళ్ళ ఎయిర్ ఫోర్స్ ద్వారా అంటే యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్కి మీకు అమెరికా వాళ్ళు ఆయుధాలు పంపిస్తున్నారు సో దీనికోసరము గల్ఫ్ గగన తలాన్ని అమెరికా వాడకూడదు అంటే అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ విమానాలు ఏవి కూడా గల్ఫ్ రీజన్లోకి రాకూడదు మన స్కైజ్ని ని వాళ్ళు వాడకూడదు ఇది ఫస్ట్ కండిషన్ ఇక రెండవ కండిషన్ ఏమిటి అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా వాళ్ళు ఇన్ని ఆయుధాలను పంపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అంటే మన అరబు దేశాలలో తయారయ్యే చమురు ఆయిల్ ప్రొడక్షన్ టోటల్గా మనం నిలిపివేయాలి అమెరికాకు ఇజ్రాయెల్కి మనము ఆయిల్ సప్లై అనేది చెయ్యకూడదు ఇది రెజల్యూషన్ సో ఎప్పుడైతే రెజల్యూషన్ని మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఉండే కీలకమైన దేశాలు అరబ్ దేశాలు వీళ్ళు ఇలాంటి ఒక రెజల్యూషన్ని తీసుకువచ్చారో ఇమీడియట్గా ఈజిప్ట్ అనండి జార్డాన్ అనండి సూడాన్ అనండి వీళ్ళందరూ కూడా నో 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 ఇజ్రాయేల్ అమెరికా మీద ఇలాంటి శాంక్షన్స్ కుదరవు ఇమీడియట్గా చెప్పేసారండి వీళ్ళు చెప్పడము చెప్పడము మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ కూడా ఎస్ ఈజిప్ట్ చెప్పేది కరెక్ట్ జార్డాన్ చెప్పేది కరెక్ట్ మేము కూడా వీళ్ళతోనే ఉన్నాము అని చెప్పి వీళ్ళు ఇజ్రాయేల్ అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళడానికి వీళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ని ఆపేశారు ఇది ఎలా జరుగుతుందండి ముప్పై అరబు దేశాలు కలిసి ఇజ్రాయేల్ మీద యుద్ధము చెయ్యబోతున్నారని చెప్పి మీకు వార్తలు అలాంటిది చాలామందికి తెలియని విషయము అరబు దేశాలలోనే ఇవాళ ఇలాంటి బ్రేకప్స్ అంటే ఎప్పుడైతే సౌదీ అరేబియా మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు నో అన్నారు ఇక అరబ్ దేశాలు ఉండవు వీళ్ళే అక్కడ మకుటము లేని మహారాజులు ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఎప్పుడైతే వీళ్ళలో అంటున్నారో ఎస్ అమెరికా మీద ఇజ్రాయిల్ మీద మనము శాంక్షన్స్ విధించలేము అంటే ఏంటి అమెరికా యొక్క యుద్ధ విమానాలు గల్ఫ్ రీజియన్ మీద వెళ్ళినా కూడా మా దేశాలు ఆపవు దీని అర్థం ఏంటండి టోటల్గా హమాస్కి వ్యతిరేకంగా ఈ దేశాలు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఇండియా తీసుకున్న నిర్ణయం చూడండి ఎస్ జైశంకర్ గారు పదే పదే ఈ అరబు దేశాలతో ఎందుకు మాట్లాడుతున్నాడు మీకు సౌదీ అరేబియా యొక్క ఫారిన్ మినిస్టరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క హోమ్ మంత్రి అలాగే ఈరాన్ యొక్క అధ్యక్షుడు వీళ్ళందరితో టైం టు టైం జైశంకర్ గారు కంటిన్యూస్ మాట్లాడుతూనే ఉన్నాడు దీని అర్థం ఏంటి మీకు అక్కడ జరిగింది తీవ్రవాదము తీవ్రవాద దాడులు గుర్తించుకోండి అట్ ది సేమ్ టైం పాలిస్తీనియా ప్రాంతాలలో ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి సెటిల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు ఇజ్రాయెల్ ఇజ్రాయల్ దేశము పాలస్తీనియా పాలస్తీనియా దేశం ఇవి టూ స్టేట్స్ పాలసీ ఇది ఇండియా అనుకరిస్తున్న తీరు ఇజ్రాయేల్ వెళ్ళి పాలస్తీనియాలో నివసిస్తాము అంటే నో ఇండియా ఒప్పుకోదు అట్ ది సేమ్ టైం ఇజ్రాయేల్ మీద జరిగిన దాడులు తీవ్రవాద దాడులు చూడండి ఎంత క్లారిటీ ఉందో జైశంకర్ గారికి ఉన్న క్లారిటీని మీరు గమనించారంటే తప్పు తప్పే ఒప్పు ఒప్పే దీన్ని ప్రపంచములో ఎవరు మార్చలేరు ఇప్పుడు మీకు బెంజమిన్ నాథన్ యాహు యొక్క ఆలోచనలు ఓపెన్గా చెప్తున్నాడు ఇక మీదట ఈ గాజా అనబడే ప్రాంతాన్ని ఎవరు పాలించడానికి లేదు ముఖ్యంగా పాలిస్తీనియా అథారిటీ ఇంపాసిబుల్ మీరు ఎవరు గాజాలోకి రాకండి మరి గాజా అనేది ఇజ్రాయెల్ వాళ్ళదా అంటే కాదు ఇక్కడ ఒక మిలిటరీ పాలన ఉంటుంది మార్షల్ లా అనేది ఉంటుంది దీని ప్రకారం ఇక్కడ తీవ్రవాదం ఉండదు హమాస్ అనబడే తీవ్రవాదులు ఎవరు కూడా గాజాలో కనిపించరు కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడ ఒక మిలిటరీ రూల్ ఉంటుంది తరువాతే మేము గాజా విషయంలో నిర్ణయం తీసుకుంటాము ఇది ప్రపంచమే మమ్మల్ని ఎదిరించిన చూడండి ఫ్రెండ్స్ వెస్టర్న్ కంట్రీసే మమ్మల్ని ఎదిరించిన అమెరికా వాళ్ళే వద్దురా బాబు చాలు ఆపే అన్నా కూడా ఇజ్రేల్ ఆపదు గాజాలో హమాస్ ఉండడానికి లేదు మమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు సో ఇక్కడ అందరూ ఏం మాట్లాడతారు వీఆర్ ద రూలర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇజ్రేల్ పాలకులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు చిన్న దేశం కదండి అంటే ఏ లేదు ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇజ్రేల్కి చెప్పారు చాలు మీరు ఆపేయండి అని అమెరికా ప్రభుత్వము చెప్తుందా అమెరికా యొక్క ఎలైట్ గ్రూప్ చెప్తుందా ఇది ఇజ్రాయెల్ వాళ్ళు చూస్తారు ఎందుకు ఎలైట్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇజ్రేల్కి సంబంధించిన యూదులే కాబట్టి వాళ్ళు ఏమంటారు ఇంపాసిబుల్ మన మీద దాడులు జరిగాయి వీళ్ళని విడిచిపెట్టకూడదని ఇక్కడ ఈరాన్ ఇక్కడ ఈరాన్ని టోటల్గా అరబు దేశాలు ఐసోలేట్ చేస్తారు ఈరాన్ అంటేనే ఒక ఇస్లామిక్ దేశం అని చెప్పి మనం న్యూస్ పేపర్స్లో టీవీ ఛానల్స్లో చూస్తాం కానీ అరబ్ దేశాల్లో ఎలా చూస్తారంటే ఎంత చేసినా కూడా ఈరాన్ అనేది ల్యాండ్ ఆఫ్ ఆర్యన్స్ అండి అక్కడ నివసించే వాళ్ళు ఆర్యన్సే మనము వాళ్ళని మతం పరంగా మార్చాము ముస్లింలుగా మార్చామే తప్ప ఉన్నవాళ్ళు వంద శాతం ఆర్యన్సే వాళ్ళు ఎవరు కూడా మన మాట వినరు అంటే ఏంటి ఈరాన్లో నివసించే ఆర్యులు మీకు ఇజ్రాయేల్లో నివసించే యూదులు ఉఆర్ సుపీరియర్ వు ఆర్ సుపీరియర్ ఈ గొడవలే మీకు ప్రస్తుతము యుద్ధముగా మారింది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈరాన్ వాళ్ళు విడిచిపెట్టరు ఇజ్రైల్ వాళ్ళు కూడా విడిచిపెట్టరు సో ఇలాగా అరబు దేశాలు ఇంత పెద్ద కాన్ఫ్లిక్టులో మనము అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉండాలని చెప్పి ఒక వర్గము కాదు కాదు మనము హమాస్కి సపోర్ట్గా ఈరాన్ వైపు ఉండాలని చెప్పి ఇంకొక వర్గము సో వీళ్ళు ఇలా గొడవలు పడుతున్నప్పుడు ఇండియా మాత్రము పాలిస్తీనియా ఒక విడిదేశము అక్కడ ఇజ్రాయేల్ వాళ్ళు నివసించకూడదు కూడదని చెప్పి మనము యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో వాళ్ళకి అనుకూలంగా ఓటు వేశాము అట్ ది సేమ్ టైం హమాస్ చేసింది ఒక తీవ్రవాద దాడి అని చెప్పి ఇజ్రేల్ కి సపోర్ట్ గా నిలబడ్డాము ఇది ఎంత పెద్ద విషయమో చూడండి ఇంత పెద్ద జియో పొలిటికల్ సినారియోలో ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్లో ఇంత పెద్ద యుద్ధములో మీరు కరెక్ట్ నిలబడాలి అన్నప్పుడు మీ ఫారిన్ పాలసీ పర్ఫెక్ట్గా ఉండాలి అదే ఎస్ జయశంకర్ గారు చేసి చూపించారు మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్